హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామికాన్. అయితే ఇంటర్నెట్ లో స్పైడర్మ్యాన్ నో వే హోమ్ మేజర్ పార్ట్స్ లీక్ అయింది. ఇక ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే స్టోరీ నిజమైనా ఫేక్ అయినా నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే ఇది ఇంటర్నెట్ లో లీక్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చెప్తున్నాను, ఈ వీడియోలో హెవీ స్పాయిలర్స్ ఉంటాయి. ఎవరైతే స్పాయిలర్స్ లేకుండా మూవీని చూడాలనుకుంటున్నారో వాళ్ళకనే ఈ వీడియోని ఆపొచ్చు. సరే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే లీక్స్ లో ఉన్న స్టోరీ ఇలా ఉంది. అయితే ఫార్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్ అయ్యి కొన్ని మంత్స్ తర్వాత ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. మిస్టీరియో చేసిన దానికి పీటర్ పార్కర్ అతను ఇన్నోసెంట్ అని ప్రపంచానికి చూపించడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అప్పుడే అతను డాటర్ స్ట్రేంజ్ ని కలుస్తాడు. ఒక అన్నోన్ ఈవెంట్ వల్ల మల్టీవర్స్ మొత్తం డిస్టర్బ్ అయింది. హ్యూమన్స్ ఇంకా విలన్స్ ఒక యూనివర్స్ నుంచి వేరే యూనివర్స్ కి వస్తున్నారు. ఇక్కడ డాటర్ స్ట్రేంజ్ ప్లాన్ ఏంటంటే మల్టీవర్స్ విలన్స్ అందరినీ పట్టుకొని అతను తయారు చేసిన స్పెషల్ మ్యాజికల్ ప్రిజన్ లో బంధించాలని అనుకుంటున్నాడు. స్ట్రేంజ్ ఇలా చేయడానికి పీటర్ హెల్ప్ కావాలి. కానీ మనకి తెలిసినట్టుగానే పీటర్ చాలా దారుణంగా ఫెయిల్ అవుతాడు. కొంతమంది విలన్స్ పారిపోతారు. తర్వాత శాంటమ్ శాంటోరియం ఈ విధంగా మారుతుంది. ఆ విలన్స్ ని వెతుక్కుంట వేరే యూనివర్స్ కి చెందిన స్పైడర్ మ్యాన్స్ ఈ యూనివర్స్ కి వస్తారు. ఎగ్జాక్ట్ గా ఎలా వచ్చారో తెలియదు. కానీ మూవీ సెకండ్ హాఫ్ లో స్పైడర్ మ్యాన్ 3 వర్సన్స్ టామ్ హాలండ్, ఆండ్రూ గార్ఫీల్డ్, టోబీ మాగ్వైర్ ముగ్గురు కలుసుకుంటారు. కానీ ముగ్గురు మధ్యలో పరిచయం లేదు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మిషన్స్ కి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ యూనివర్స్ కి చెందిన విలన్స్ ని పట్టుకోవటానికి వెళ్తారు. తర్వాత ముగ్గురు కలిసి డాటర్ స్ట్రేంజ్ చెప్పినట్టుగా విలన్స్ అందాన్ని పట్టుకోవటానికి హెల్ప్ చేస్తారు. ఇక ఫైనల్ బ్యాటిల్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర జరుగుతుంది. ఆ సమయంలో అది క్యాప్టెన్ అమెరికా థీమ్ లో డెకరేట్ చేశారు. అలానే డైరెక్టర్స్ కన్ఫర్మ్ చేశారు ఈ స్టోరీ ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ తర్వాతనే స్టార్ట్ అయింది. అంటే సామ్ క్యాప్టెన్ అమెరికా అయినందుకు ప్రజలందరూ ఫెస్టివల్ చేసుకుంటున్నారేమో. కానీ నాకు కరెక్ట్ గా తెలియదు వాళ్ళు ఎందుకని ఫెస్టివల్ చేసుకుంటున్నారు. కానీ ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ సిరీస్ దీనికి కనెక్ట్ అయి ఉండవచ్చు. మరి ఎపిసోడ్ 6 లో ఏమవుతుందో చూడాలి, ఏదో ఒకటి. కానీ రీసెంట్ సెట్ ఫొటోస్ లో కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఫైనల్ బ్యాటిల్లో ముగ్గురు స్పైడర్ మ్యాన్లు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఫైట్ చేస్తారు. కానీ మనందరికీ తెలుసు ఈ పీటర్ పార్కర్ స్టోరీ మన టోనీ స్టార్క్ తో కనెక్ట్ అయి ఉంది. అయితే ఈ స్టోరీలో కూడా సూపర్ విలన్స్ అందరు కలిసి టోనీ స్టార్క్ కార్ క్రియేటర్ ని దొంగతనం చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఎందుకని దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నారో మనకి తెలియదు. అయితే స్పైడర్ మ్యాన్స్ అందరూ విలన్స్ అందరిని ఓడిస్తారు, కానీ గ్రీన్ గాబ్లిన్ తప్ప. అంతేకాదు ఈ గ్రీన్ గాబ్లిన్ ఒక పెద్ద క్యారెక్టర్ ని చంపేస్తాడు. మేబీ అది ఆంట్ మే కావచ్చు, లేకపోతే మేరీ జేన్ కావచ్చు, నాకంతగా తెలియదు. ఇక మనందరికి తెలుసు టోబీ యూనివర్స్ నుంచి ఆటోవియస్, ఇక ఆండ్రూ యూనివర్స్ నుంచి ఎలక్ట్రో, వీళ్ళిద్దరు వస్తున్నారని మనకి తెలుసు. ఇక వాళ్ళిద్దరు వాళ్ళ క్యారెక్టర్స్ లోనే ప్లే చేస్తారు. ఇక ఆటోవియస్ రోల్ లో యాడ్ చేసే యాక్టర్ మనకి చెప్పాడు. అయితే ఆటోవియస్ స్టోరీ స్పైడర్ మ్యాన్ 2 నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే నీళ్ళల్లో పడ్డ తర్వాత అతను చనిపోలేదు. కానీ ఇతను చనిపోకపోతే మరి గ్రీన్ గాబ్లిన్ చనిపోయాడు కదా. కానీ అతను అతని క్యారెక్టర్ లో ఎలా ప్లే చేస్తున్నాడు, మేబీ మల్టీవర్స్ లో వేరే యూనివర్స్ నుంచి వచ్చాడేమో. అయితే గ్రీన్ గాబ్లిన్ ని చూసిన తర్వాత టోబీ మాగ్వైర్ ఏం చేస్తాడో చూడాలి. అంటే గ్రీన్ గాబ్లిన్ వస్తున్నాడు, ఆటోవేస్ వస్తున్నాడు, ఎలక్ట్రో కూడా వస్తున్నాడు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే గ్రీన్ గాబ్లినే మెయిన్ విలన్ అని అంటున్నారు. కొన్ని లీక్స్ బట్టి ఈ మూవీలో మేరీ జేన్ ఇంకా పీటర్ పార్కర్ విడిపోతారు. మేబీ మార్వెల్ ఇంకా సోనీ వాళ్ళు పీటర్ పార్కర్ ఇంకా గ్వెన్ స్టేసీని సెట్ చేస్తున్నారేమో. ఇక మూవీలో ఏం జరుగుతుందో ఫ్యూచర్ లో చూడాలి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని స్పైడర్ మ్యాన్స్ లైక్స్ వస్తాయి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I am conflicted, watching where I step, still hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear I weigh.